మార్నింగ్ నమస్కారంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలను మాట్లాడిన తర్వాత మనము సాక్షి పత్రికను విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా పేదలందరూ పక్క ఇళ్లలో ఉండాలన్నది నా అభిమతం అంటూ ఆయన చెప్తున్నారు. మరోసారి ఛాన్స్, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ఓకే. 2014 జూన్ 9 నాటికి ఆక్రమణలో ఉన్న వాటికి గుర్తింపు. గతంలో జరిగిన జీవో 58-59లకు అనుగుణంగా ప్రక్రియ. ఈ నెల 21 నుంచి మార్చి 37 వరకు మీసేవా కేంద్రంలో దరఖాస్తులు. ఇదే తుది అవకాశం అంటున్న అధికారులు జీవో 14 విడుదల. ఇక మహాక్రతవు సుసంపన్న సమతామూర్తి హైదరాబాద్ ముంచిందల్లో శ్రీరామ్నగర్లో బంగారు సమతామూర్తి విగ్రహానికి అభిషేకం చేస్తున్న చిన్నజీయర్ స్వామి. ఇక మనకు ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ను అడుగు, ఈ మంత్ను లాక్కు రావాలి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పోక్సో కుట్రలతో సత్వరనేయం, దేశాన్ని కాపాడుకుందాం. కేసీఆర్ స్టాలిన్తో కలిసి ముందుకు. టార్గెట్ ఢిల్లీ, జాతీయ రాజకీయాల లక్ష్యంగా కేసీఆర్ కార్యాచరణ. నడిగడ్డ నకిలీ లిక్కర్ అడ్డ, పాతపాలెంలో మద్యం ప్యాకెట్ గుర్తురట్టు, 9 మందిపై కేసు. ఇక మరోసారి ప్రజల్లోకి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యపై ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ ప్రణాళిక. ఇక ఇదం జగత్తును గమనించుకుంటే పాక్ విపక్షాలు, పాక్ ప్రధానిపై విపక్షాల అవిశ్వాస తీర్మానం. ఇలాంటి ఘోర గడ్డు కరువు పరిస్థితుల్లో పీఎంగా కొనసాగడం పెద్ద శిక్ష వదిలేద్దామా? ఇక సమతామూర్తులను మోడీ రాజకీయం అంటూ చెప్తున్నారు. లీకేజ్ అయిన ఒప్పందం. ఇక సోషల్ మీడియాను గమనించుకుంటే చేదు వాస్తవం. పేదవాళ్ళు, మధ్యతరగతి పిల్లల గురించి ధనవంతులు అర్థం చేసుకోలేనిది ఏమిటంటే, కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయిపోగానే పేదవాళ్ళు కోరుకున్న రంగాల్లోకి ఇట్టే ప్రవేశించలేరు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉండరు, డబ్బులు ఉండవు, ఇంకా చేసేది లేక ఏదో దొరికిన ఉద్యోగంతో చెడిపోతారు. ఇక మనకు రాస్తే డబ్బులు రావు, నాకు గేష్ రాయము లోతులు సినిమాలో నచ్చినవి ఏమంటే, అందులోని రచయిత చివరకు పుస్తకం రాయగానే జీవితం ఏమీ మారిపోదని అర్థం చేసుకోవడం ఉద్యోగం చేయాల్సిందే. వైద్య సలహా మా విభాగం నుంచి సలహా ఇచ్చారు. ఒక జూనియర్ డాక్టర్గా 8-4 వరకు క్లినిక్ తెరిచి ఉంచిన ముందు రోగులు ఎవరు రారు. కానీ ఏదేమైనా క్లినిక్ తెరవాలని ఒక నిబద్ధతను ఉంటే ఒక దోమ వచ్చినా కూడా దానికోసం క్లినిక్ తెరిచి ఉండాలి. ఒక డాక్టర్కు ఇలాంటి దృక్పథం ప్రవర్తన పట్టుదల ఉండాలి. ఈ మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. అంజిత్ పాల్, విశ్వ ఆఫ్టాలజిస్ట్, డెంటిస్ట్. ఇక చేనేత కుటుంబం మృతి కుటుంబాలకు ఆదుకోండి. ఎంసీఐ నేత తాండ్రకుమార్ మృతి, గొంతుకు చున్ని బిగించి ఇంటర్ విద్యార్థిని ఒక హత్య చేయడం జరిగింది. అభివృద్ధి మంత్రాన్ని వదిలి మళ్ళీ హిందుత్వ జపమేందుకు అంటూ సాక్షి విశ్లేషణ చేస్తూ ఉంది. దేశాన్ని కాపాడుకుందామంటూ మోడీ మీద కేసీఆర్ స్టాలిన్ కలిసి కేసీఆర్ వెళ్తున్నారు. ఇక 26 నుంచి 30 డిగ్రీ పరీక్షలు, సహారే సమర ముగిసిన రామానుజుల సహజ ఉత్సవాలు. ఇక సీఎంఆర్ఎఫ్ తో పేదలకు లబ్ధి, ప్రాణాలపై తెచ్చుకున్న స్థల వివాదం. గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లోనూ ఐఎస్బీ ముందంజ. ఎక్స్ప్రెస్ వేపై నుంచి భారీ వాహనాలు నిలబొద్దు. ఇక ఆలస్యమైందని క్లైమ్కు నో చెప్పొద్దు, బీమా సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాలు. అంగన్ సాఖి సూచిపై విచారణ ఆరంభం. పిఎస్ఎల్వి ప్రయోగం సక్సెస్. ఇక మార్కెట్ల పరిస్థితి అగమ్య గోచరంగా డౌన్ఫాల్, బేర్ మార్కెట్ అయింది. మార్కెట్పై యుద్ధ మేఘాలు. ఎయిర్ ఇండియా సీఈఓగా ఎల్కర్ ఐజు. ఈరోజు బోర్డు సమావేశం. క్రిషిల్, గుజరాత్ క్రెడిట్ కార్పొరేషన్, అదేవిధంగా ఫాలో హోటల్స్, మిక్స్ ఇండియా. బ్లాక్స్టోన్ చేతికి ఆస్క్ F2లో కల్ట్ ఫిట్కు వాటాలు. ఇది ఫైనల్గా మనం లాస్ట్ పేజ్ని గమనించితే మెమరీఫుల్, అందుకే లాస్ అంటూ బాల్యము యవ్వనము ట్రెజర్ హంట్. పేద విద్యార్థుల కళ నిజం చేసిన కేటీఆర్, ఎంబీఏ చదువు కోసం ఆర్థిక సహాయము,
ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆకాంక్ష, సింగరేణిలో టెండర్లు అక్రమాలు, ఎంపీ కోమటిరెడ్డి గారి ఆరోపణ, 25 నుంచి నుమాయి పునర్ ప్రారంభం, ఏపీలో రాత్రి కర్ఫ్యూ తొలగింపు, ఇక ఏపీ భవన్ చీఫ్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ ప్రకాష్, కొత్తగా 614 కేసులు, ఇది మనకున్నటువంటిది. సింగరేణి టెండర్ల మీద ఆరోపణల మీద మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం. నమస్తే. ఈరోజు ఉన్నటువంటిది